విశాఖ ఎంపీ సీటు చాలా డిస్కషన్ జరుగుతుంది, ఎందుకంటే వైజాగ్ క్యాపిటల్ కాబోతుంది. రాజధానికి ఎంపీ అభ్యర్థి అనేది చాలా ముఖ్యం, అందుకే టీడీపీ కూడా చాలా ప్రెషియస్గా తీసుకుంది. చంద్రబాబు ఫ్యామిలీ నుంచే బాలకృష్ణాలుడు భరత్ గారిని బరిలో దింపింది. వైసీపీ కూడా వ్యూహాత్మకంగా ఒక బీసీ మహిళని తీసుకొచ్చి పెట్టారు. అసలు ఎలా ఉండబోతుంది మేడం, అసలు ఎవరు గెలుస్తారనేది మీ అనాలిసిస్? అంటే ఎంపీ విశాఖపట్నం అనేది చాలా ప్రెస్టీజియస్ అండి. ఇంతవరకు కూడా విశాఖపట్నం ఎంపీ, విశాఖపట్నం స్థానికులకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. ఎప్పుడూ కూడా ఎంవీఎస్ మూర్తి గారి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నా కూడా స్థానికేతరులే ఇక్కడ ఎంపీలుగా గెలుస్తూ రావడం, వాళ్ళు ఆ పీరియడ్ వాళ్ళు టెన్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతుంది. ఈరోజు బొత్స ఝాన్సీ గారి విషయంకి వచ్చేసరికి, ఆమె విశాఖపట్నం ఆడపడుచు, ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ చదువుకున్నారు, ఆ తర్వాత మంచి విద్యావంతురాలు, ఎడ్యుకేటెడ్ లేడీ, బీసీ మహిళ, అన్నిటికీ మించి ఆమె 2 సార్లు పార్లమెంట్లో పార్లమెంటేరియన్గా తను తన వాణిని గళాన్ని విప్పి సమస్యల మీద, ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యల మీద మాట్లాడినటువంటి ఒక మంచి వాయిస్ ఉన్నటువంటి మహిళ. అటువంటి మహిళ ఈరోజు విశాఖపట్నం ఎంపీగా రావడం, విశాఖపట్నం వాసులందరూ కూడా, అంటే నేను విన్నది ఏంటంటే ఈరోజు ఆవిడ ఒక మేజర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, బీసీ మహిళ, తూర్పు కాపు బీసీ మహిళ. సో పార్టీలకు అతీతంగా ఇది నా వాయిస్ కాదండి, పబ్లిక్ వాయిస్. నేను కూడా అక్కడక్కడ ఎలా ఉంటుందని చిట్చాట్ చేసిన టైంలో పార్టీలకు అతీతంగా ఆమెకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే ఆ సుదీర్ఘమైనటువంటి ప్రజాప్రస్థానంలో వాళ్ళు, ప్రజా జీవితంలో రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం అది, ఒక 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కుటుంబం. తర్వాత బొత్స గారు, బొత్స సత్యబాబు గారు అంటే ఆయన దగ్గరికి వెళితే పని అవ్వకపోవడం అని కానీ చెయ్యిపోవటం అని కానీ అలాంటిది ఉండదండి. ఆయన నిజంగా రాజకీయవేత్త కాదు, కుటుంబపరంగా అవనివ్వండి, ఉత్తరాంధ్ర జిల్లాలో అవనివ్వండి, ఆయనకంటూ ఒక మార్క్ ఉంది. ఆ మార్కు తప్పకుండా ఆయన మేడంని అంటే ఆయన ఇంపాక్ట్ మేడం మీద తప్పకుండా ఉంటుంది, గెలుస్తారు, మంచి మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. టీడీపీ కూడా బలమైన అభ్యర్థి, ఇక్కడ చాలా బిజినెసెస్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అన్ని రకాల కొంచెం బలమైన అభ్యర్థినే, ఆర్థికంగా బలమైన అభ్యర్థినే తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ రాజకీయ కుటుంబం, వీళ్ళు కూడా ఆర్థికంగా కొంచెం బలమైన వాళ్ళు, బొత్స జాంతికి సంబంధించిన వాళ్ళు. వారు వన్ సైడ్లోనే ఉంటుందంటారా, టఫ్ ఫైట్ ఉంటుందంటారా? టఫ్ ఫైట్ అంటే నిన్నటి వరకు మీరు అన్నది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే సార్, ఈ రోజుకి వచ్చేసరికి వాళ్ళు 3 పార్టీలు కలిసిన తర్వాత, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి మనస్తాపం, ఒక రకమైనటువంటి అంటే ఇంకా అనవసరం ఈ పార్టీకి ఓటేయడం అనవసరం. ఏ పార్టీకి? ఆ 3 కూటమికి. కూటమికి ఆ కూటమికి ఓటేస్తే ఓటు వేస్ట్ అయిపోద్ది అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసారు ప్రజలు. అది కనిపిస్తూ ఉంది. ఈవెన్ మీరు జనసేన కూడా తీసుకుంటే నిర్వీర్యం అయిపోయారు కేడర్ అంతా వాళ్ళు కూడాను. 20 టికెట్లతో మేము చేసేది ఏముంది, మేము చేయకుండా ఇంట్లో కూర్చుంటే సుఖం, చేయాలని 11 మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందుకు చేయాలని మాకు లేదు అని వాళ్ళు కూడా ఒక పక్క అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకా టీడీపీని నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదండి, అది పూర్తిగా చచ్చిపోయింది, ఎప్పుడో చచ్చిపోయింది. టీడీపీ చంద్రబాబు నాయుడు అదంతా 90స్లోనే తప్ప ఈరోజు ఆయన మీద ఒక ముద్ర పడిపోయింది. ఆయన ఏమీ చేయడు, మాటలు మాత్రమే చెప్తాడని ఒక ముద్ర పడిపోయింది. అందువల్ల ప్రజలైతే అతను నమ్మే పరిస్థితి లేదు. ఇక ఆర్థికంగా బలమైన వాళ్ళు, బలం తక్కువ వాళ్ళు అంటే ఇక్కడ ఒకటి ఆర్థికంగా ఒకటే కాదండి, అన్నీ చూస్తారు ప్రజలు. ఈ రోజులు చాలా విజ్ఞులు ప్రజలంతా కూడాను, వాళ్ళు చాలా నాలెడ్జ్తో చాలా తెలివైన డిసిషన్ తీసుకుంటారు. తప్పకుండా ఝాన్సీ మేడంకి మంచి మంచి మెజారిటీతో గెలిపిస్తారు. ఒక ఝాన్సీ గారికి ఎందుకు ఓటు వేయాలని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు వాళ్ళందరికీ? విద్యావంతురాలు, స్థానిక మహిళ, బీసీ మహిళ, అన్నిటికీ మించి అనుభవజ్ఞరాలు, రాజకీయ పరమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద పోరాడగలదు, అన్నిటికీ మించి రేపు ఆవిడ ఎంపీగా మహిళా బిల్లుని పాస్ చేయించగల సత్తా ఉన్నటువంటి మహిళ. సో ఆమె ఓటు వేయాలి, తప్పదు. గెలుస్తారా మేడం? తప్పకుండా గెలుస్తారండి, తప్పకుండా గెలుస్తారు. ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరవుతారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. అందులో డౌట్ ఏంటి? డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవచ్చు. ఈరోజు మేము ప్రజల మధ్యకి వెళుతుంటే ప్రజలు ముందుకొచ్చి నీరాజనం పడుతున్నారండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఫలాలు అనుభవించాం. సో మేము కూడా కడుపుకు అన్నమే తింటున్నాం, ప్రజలకు మేము వేస్తాం అంటే ఆ రోజు జగన్ అన్న మాకు ఏ విధంగా అయితే నేను ఉన్నాను నేను చేస్తానన్నారు, ఈరోజు ప్రజలు మేమున్నాం మేము చేస్తాం అనేటువంటి నినాదంతో వాళ్ళు ముందుకొస్తున్నారు, నీరాజనం పడుతున్నారు. చాలా సంతోషంగా కూడా ఉంది మాకు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అవుతున్నారు, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.